దేవుడు అడిగితే ఇవ్వగలిగిన పరిస్థితిలో మనం ఉన్నామా లేదా చాలా పెద్ద క్వశ్చన్ ఇది. దేవుడు నాకు నీది కావాలి అని అడిగితే ఇవ్వగలరా మనుషులు ఎవరన్నా? నీళ్ళు నాకు రాసిచ్చే అన్నాడు అనుకో, దేవుడు ఇస్తారా? కష్టం. అమ్మో నేనెంత కష్టపడి సంపాదించుకున్నాను, ఎంత కష్టపడి కట్టుకున్నాను. వీళ్ళు ఇంతేలే పాస్టర్లు బాగానే చెబుతారు, వాళ్ళకి అవసరం కదా, వాళ్ళకి అవసరం, వాళ్ళు గడవాలిగా, వాళ్ళకి పబ్బం గడవాలి కాబట్టి వాళ్ళు చెప్తారు అని అనుకునే వాళ్ళందరికీ ఈ రోజున ఒక కనువిప్పు. ఈ వాక్యం, దేవుని యొక్క వాక్య భాగాన్ని చూద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయం వాక్య భాగంలోకి వెళ్ళక ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, నాయన మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యం గురించి ప్రభువా అయ్యా తండ్రి, కొద్ది రోజులుగా మీరు నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ వాక్య భాగాన్ని నేను విత్తబోతుండగా మీ వాక్య భాగాన్ని విత్తబోతున్నటువంటి నా పెదవుల్ని తాకి, నా నాలుకను తాకి, నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి, మాటలు నావిగా కాక మీవిగా, మీ నోటి కేవలం ఒక బోరగా మాత్రమే వాడుకోమని, వినగల చెవులను, గ్రహించగల మనసులను, అర్థం చేసుకోవాలని హృదయాలను యేసునామంలో రిలీజ్ చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. నిర్గమకాండం 25వ అధ్యాయం 2వ వచనం, నాకు ప్రతిష్ఠితార్పణ తీసుకొని రండని ఇశ్రాయిలీలతో చెప్పుము, మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద దాన్ని తీసుకునే వాళ్ళని. ఫస్ట్ థింగ్, దేవుడు చెప్తున్నాడు కదా, మోషే గారు చెప్తున్నారా, దేవుడు చెప్తున్నాడా? దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నాకు ప్రతిష్ఠితార్పణలు తీసుకొని రమ్మని ఇశ్రాయిలతో చెప్పు, నాకు స్పెషల్ ఆఫరింగ్స్ కావాలి, అవి తీసుకొని రమ్మని ఇశ్రాయేలుతో చెప్పు. వాళ్ళు ఎలాగ ఇయ్యాలి? మనఃపూర్వకముగా అర్పించాలి. మనస్ఫూర్తిగా ఇచ్చేవాళ్ళ దగ్గర నుంచి మాత్రమే తీసుకో. గొణుగుతా, సణుగుతా, తిట్టుకుంటా ఇచ్చేవాళ్ళు కాదు, దేవుడికి ఇచ్చేవాళ్ళు, మనస్ఫూర్తిగా ఇచ్చేవాళ్ళు అయి ఉండాలి, నంబర్ వన్. అందుకనే వాళ్ళ గురించి చెప్తూ ఏమేమి తీసుకోమంటున్నారు చదవమ్మ. బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్నపునార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవచ్చల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రతీభమునకు తైలము, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదునకు పతకమునకు చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను దానిలో ఉండాలనుకుంటున్నా కాబట్టి నాకు ఇల్లు కట్టాలి. వాళ్ళు నాకు ఇల్లు కట్టాలి కాబట్టి అక్కడ నుంచి తీసుకొని రావాల్సినవి కొన్ని ఉన్నాయి, వాడిని అర్పించాలి తీసుకొచ్చి. ఏంటి? బంగారు, వెండి, ఇత్తడి, రత్నాలు. అంటే దేవుడు కాస్ట్లీ గిఫ్ట్లు అడుగుతున్నాడు ఇజ్రాయెల్ని. వీళ్ళ దగ్గర ఉన్నాయా లేవా? దేవుడు ఇచ్చారు. ఎక్కడి నుంచి ఇచ్చారు? ఎలా ఇచ్చారు? ఐగుప్తులను ఒక చూపు చూసుకుని తెచ్చుకున్నారుగా మొత్తం. ఇప్పుడు దేవుడు అడుగుతున్నారు. ఇచ్చిన తర్వాత దేవుడు అడిగి చూస్తారు. ఇది భలే కష్టం ఇవ్వటం. మన పిల్లలు చూడండి, ఓ బిస్కెట్ ఇవ్వండి. బిస్కెట్ ఇచ్చిన తర్వాత నన్ను కొంచెం పెట్టినా కొంచెం అంటాడు. ఇచ్చింది మనమే అంటాడు వాడు. కొంచెం పెట్టరా మమ్మీ, కొంచెం పెట్టరా అంటే వాడు తీసుకుని పరిగెత్తి పారిన పోతారు. కానీ చచ్చినా పెట్టడు. ఆ పెట్టే బుద్ధే ఉండదు. ఎందుకంటే ఇచ్చింది మనమే, మనకే ఇయ్యడు. పిల్లలు కూడా తల్లిదండ్రులు పెంచుతారు, పెద్ద చేసేస్తారు, పోషిస్తారు. చిన్నప్పటి నుంచి మా అబ్బాయి ఈ డ్రెస్సులు ఎంత బాగున్నాడు, మా అమ్మాయి ఈ చైన్లో ఎంత బాగుందో, మా అబ్బాయి పెళ్ళి అయితే ఇందులో ఖర్చు, మా అమ్మాయి పెళ్ళి అయితే ఇందులో ఖర్చు అని తెగ ఖర్చులు పెట్టి చేస్తారు. అవి చేస్తారు, ఈ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ పిల్లలు మాత్రం తల్లిదండ్రుల్ని చూడరు. మా నాన్నకి వెళ్ళి బాగానే ఉంది, ఏం పెడతాం? వాడు చూడాలా, నేనే చూడాలా? వంతులు, సాకులు, ఇవన్నీ పెట్టుకుంటారు. కానీ ఈరోజు నా దేవుడు, ఇచ్చిన దేవుడు అడుగుతున్నాడు. బంగారు, వెండి, ఇత్తడి, పతకాలు, ఆ స్టోన్స్, ప్రెషర్ స్టోన్స్ అన్నీ అడుగుతున్నాడు దేవుడు. ఇంతకాలం సంపాదించింది ఇవ్వటం దేవుడికి అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు ఇవ్వటం. దేవుడికి ఈ బుద్ధి కాదు, మనుషులకి ఇవ్వటం అనేది ఒక గొప్ప టాలెంట్ అండి. 5 తలాంతులు 10 చేసిన పాట పాడతాం కదా, ఆ 5 తలాంతులు ఇది కూడా ఒక టాలెంట్. గివింగ్, పెట్టడం అందరూ పెట్టలేరు, ఇవ్వటం అందరూ ఇవ్వలేరు. ఆ ఇచ్చే బుద్ధి అందరికి ఉండదు. ఇక్కడ లిస్టు దేవుడు అడుగుతుందో చూస్తే గుండా అయిపోద్ది మనవాళ్ళకి గనక. నేను లిస్టు చెప్తా ఎట్లా కట్టాలో మందిరాన్ని, అట్లా కట్టాలి, ఏం చెయ్యాలో అది చెయ్యాలి అని దేవుడు చెప్పటం ప్రారంభించేశారు.
దేవుడు చెప్పడం మొదలుపెట్టాక 25వ అధ్యాయం మొదలుకొని 30వ అధ్యాయం వరకు ఇదే మ్యాటర్ ఉంటుంది. ఈ పని ఎట్లా చేయాలి, ఆ పని ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి, దేవుడు లిస్ట్ చెబుతాడు. ఇది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా కట్టాలి, ఈ ప్లేస్లో ఇది ఉండాలి, ఆ ప్లేస్లో అది ఉండాలి అని ఒక పెద్ద లిస్ట్ చెప్తాడు. మొట్టమొదటి మందిరం దేవుని కోసం కట్టబడినటువంటి, ఇశ్రాయేలీయులు కట్టినటువంటి మొట్టమొదటి మందసం, ప్రత్యక్షపు గుడారపు మందిరం ఏదైతే ఉందో దాని గురించినటువంటి వర్తమానం ఈరోజు మనం వింటున్నాం. ఎంత బాగా చెప్తారయ్యా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, పద్ధతులు చాలా క్లియర్గా ఉంటాయి. దేవుడు తన కోసం తన ఇల్లు తను డిజైన్ చేస్తున్నారు. చాలాసార్లు మనకి విడ్డూరంగా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది, దేవుడు తన కోసం కూడా తను ఎంత గొప్పగా డిజైన్ చేసుకుంటారే, మనం అందరం బాగా చేసుకోవాలి, దేవుడు చేసుకోవద్దా, దేవుడు చేసుకోవద్దా, కాదు కదా. సో దేవుడు చేసుకోవటం ప్రారంభించారు, చెప్పటం ప్రారంభించారు. 30 వరకు కూడా ఇదే అవుతుంది. 31లో ఒక మనిషిని దేవుడు పిలుస్తారు. చూడండి ఒకసారి 31వ అధ్యాయం మొదటి వచనంలో కనుక మీరు చూస్తే 25 నుంచి 30 వరకు డిజైనింగ్ ఇచ్చేశారు. డిజైనింగ్ ఇచ్చి 31లో చెప్తున్నారు ఒక మాట, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో ఊరు మనముడు, ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వాని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించినకు బంగారుతోను వెండితోను ఎత్తడితోను పనిచేయుటకు పొదుగుటకై రత్నములను సానబెట్టకును కర్రచేత చెక్కుటకును సమస్త విధములైన పనులు చేయుటకు జ్ఞాన విద్య వివేకములు సకలమైన పనులు మరలా నేర్పునట్లు వానికి కలిగినట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. మందిరం వర్క్ చేయడానికి ఒక మనిషిని దేవుడు పిలుచుకున్నాడు. 25 నుంచి 30 అధ్యాయాల వరకు కూడా డిజైనింగ్ ఇచ్చాడు దేవుడు. ఎట్లాగ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉండాలో చెప్పాడు దేవుడు. చెప్పిన తర్వాత 31వ వచనంలో ఒక వ్యక్తిని పిలిచాడు, పేరు పెట్టి బెసలేలు అనే వ్యక్తిని పిలిచాడు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిని కూడా పిలిచాడు. చూడండి ఒకసారి అహోలియాబును, బెసలేల్ని అహోలియాబుని దేవుడు పిలుచుకున్నాడు. ఇద్దరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అన్ని లక్షల మందిలో చూడండి, గమనించండి, 25 లక్షల మంది దారిలో మళ్ళీ ఎంతమంది పిల్ల బ్యాచి పుట్టారో మనకు తెలీదు, 25 లక్షల మంది పైబడినటువంటి జనుల్లో ఇద్దరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, బెసలేలు అహోలియాబు. వీళ్ళిద్దరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. స్పెసిఫిక్గా వాళ్ళిద్దరు కావాలి నాకు. ఇక వాళ్ళిద్దరు ఏ పని చేయడానికి వీల్లేదు, నా మందిర పని చెయ్యాలి. దే ఆర్ మెంట్ ఫర్ దట్. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో రీతిగా ఏర్పాటు చేసుకున్నాడు. మనకి ఎందుకు పిలుస్తాడో మనకు తెలియదు, కానీ ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఏర్పాటు చేస్తారో ఆ ఏర్పాటుకు తగ్గట్టు మనం ఉండాలి. ఆమేన్. చాలాసార్లు అందులో మనం ఫెయిల్ అవుతాం, కానీ ఇక్కడ వీళ్ళిద్దరు మాత్రం ఓకే వెంటనే దాన్ని రెడీ అయిపోయారు. 32వ అధ్యాయానికి వచ్చినప్పటికల్లా ఈ ఇజ్రాయెల్ మళ్ళీ బంగారు దూడ ఒకటి చేయించారు, గురి గుండ్రిళ్ళు. దేవుడికి విసుగు పుట్టించి 32వ అధ్యాయంలో బంగారు దూడను తయారు చేశారు. దేవుడు కోపం వచ్చింది. 32, 33 అధ్యాయాలు అన్నీ కూడా అదే మ్యాటర్ ఉంటుంది. అయితే 35వ అధ్యాయం వచ్చేటప్పటికల్లా దేవుడు ఏమని చెప్పి నాకు ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు. 35వ అధ్యాయంలో కొన్ని మాటలు రాస్తున్నాయి. చూడండి ఒకసారి, వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చెయ్యాలి. మొట్టమొదట మనఃపూర్వకంగా అర్పణలు ఇమ్మన్నారు, 1. 2, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పేశారు. 3, బెసలేల్ని అహోలియాబుని ఏర్పాటు చేసుకున్నారు. 4, ఇక్కడ ఏం చేస్తున్నారు, వివేక హృదయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావాలంట ముందుకి. యూ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు డూ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. దేవుని పని చేయడానికి వివేక హృదయులు, వివేకం కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు వీళ్ళు రావాలి. వాళ్ళు వచ్చి ఏం చేయాలా, దేవుడి కోసం పనిచేయాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానిలో ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళల్లో రకరకాల పనుల్లో నిమగ్నమైన వాళ్ళు ఉన్నారు. కొంతమంది కన్స్ట్రక్షన్లో ఉన్నారు, కొంతమంది రియల్ ఎస్టేట్స్లో ఉన్నారు, కొంతమంది గవర్నమెంట్లో రకరకాల ప్రొసీజర్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రైవేట్లో మంచి ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరు ఏ పని మందిరానికి చేయగలరో, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ మనీ, ఎవరు ఏ పని మందిరం కోసం చేయగలరో ఆ పని చేయడానికి వాళ్ళు సిద్ధపడి ఉండాలి. వివేక హృదయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి దేవుడు చెప్పిన పనులు చేయమని దేవుడు చెప్తున్నారు. ఆమెన్, హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ ఇది.
మనం చాలాసార్లు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తాం కానీ దేవుడు చెప్తున్నాడు, మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయాలి. ఈ చేసి మానేస్తాం అంటాం కాదు, అన్నీ చేయాలి, చేయమని చెప్పారు. అంతేకాదు అదే 35:21 వచనం చూడండి సార్. తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో, వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకు, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు యెహోవాకు అర్పణ తెచ్చిరి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను పోగులను ఉంగరములను తావళములను సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. ఇక్కడ ఒక మాట చెప్తున్నారు, ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్న మాటలు? దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఎవరి హృదయములు రేపెనో, ఎవరి హృదయాలు రేపబడతాయో వాళ్ళు ఇస్తారు దేవుడు. హృదయములు రేపెనో, ఎవని మనస్సు వాణ్ణి ప్రేరేపించినో. రెండు క్వాలిటీస్, ఒకటి హృదయములు రేపబట్టం, అది దేవుడు చేస్తాడు. రెండోది మనస్సు ప్రేరణ, అది మన మనస్సు చేస్తుంది. నీవు ఇది దేవుడికి ఇయ్యి అని మనసు చెప్పుద్ది. మనం ఏం చేస్తాం దాన్ని? అచ్చి గప్చుపుండు, ఊరికే మాట్లాడుతూ ఉంటాం, పనిలేదు, నోరు మూసుకో, చుప్రహో, కామోష్ అని మనం ఒక గద్దింపు గద్దించి దాన్ని నోరు మూయిస్తాం. ఎవరి హృదయాలను దేవుడు ప్రేరేపిస్తారో, ఎవరి మనస్సు వాళ్ళు రేపుతుందో, ఆ రకంగా ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారు పని కోసం ఇక వాళ్ళు ఇవ్వటం మొదలుపెట్టారు. ఎవరు? స్త్రీలు కానీ పురుషులు కానీ, చెవులి దగ్గర నుంచి, ఉంగరాల దగ్గర నుంచి, ముక్కు పొడకల దగ్గర నుంచి అన్నీ కూడా వాళ్ళు ఇవ్వటం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత వచనాలు చూడండి ఒకసారి, ఇంకా 35:23. నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేలు తోళ్ళు, సముద్ర వస్త్రాల తోళ్ళు, వీటిలో ఏవి ఎవని యొద్ద ఉండెనో వారు వాటిని తెచ్చిరి. వెండిని కానీ ఇత్తడిని కానీ ప్రతిష్ఠించిన ప్రతి వాడు యెహోవాకు అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనా పనికి వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ద ఉండెనో వాడు దాన్ని తెచ్చెను. ఇందాకేమో వివేక హృదయం కలిగినటువంటి వాళ్ళు పురుషులు వచ్చి పనిచేశారు, ఇక్కడ వివేక హృదయము కలిగిన స్త్రీలు, లేడీస్, తమ చేతులతో వడికి, తాము వడికిన నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలును, సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము కలవారై ప్రేరేపించబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. అసలు అంటే ప్రెషస్ స్టోన్స్, లేత పచ్చలు, ఇవన్నీ కూడా కాస్ట్లీ చాలా, ఎమరాల్డ్స్, రూబీస్, ఇవన్నీ పట్టుకొచ్చారు. మోషే చెయ్యవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలులోనేమి, పురుషులేమి, స్త్రీలేమి, తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములు తెచ్చిరి. యెహోవాకు అర్పణములు తేవటం అనేది ఒక ప్రెషస్ థింగ్. నేను ఇందక్కడి నుంచి చెప్తానే ఉన్నా, దేవునికి ఇవ్వటం, అది కూడా దేవునికి ఇవ్వటం కాదు, దేవుని మందిరానికి ఇవ్వటం. దేవుని మందిరానికి ఇవ్వటం అనేది సామాన్య విషయం కాదు, ఇట్ ఈస్ ఎ బిగ్ బ్లెస్సింగ్. దేవునికి ఇవ్వడానికి ముందుకొచ్చి ఇవ్వటం అనేది అందరూ చేయలేరు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక్కొక్కరికి ఒక క్వాలిటీ, ముందుగా ఇచ్చిన వాళ్ళు దేవుడు అడిగారు, అడిగిన తర్వాత లిస్ట్ అంతా చెప్పారు, ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పారు, దోడని చేసుకున్నారు, ఆ తర్వాత బెసలేల్ని, అహోలియాబుని ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత ఎవరి హృదయపూర్వకంగా ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, మనస్సు రేపిన వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత వివేక హృదయులు అందరూ కూడా దేవుని పని చేయడానికి ఎస్, మేము రెడీగా ఉన్నాం, దేవుని పని చేస్తామని ముందుకొచ్చారు. ఒకవైపు చూస్తే అర్పణములు తేడానికి ఎవరి మనస్సు రేపారో వాళ్ళందరూ ఇచ్చారు. ఇక్కడ కనుక చూస్తే వివేక హృదయము కలిగిన స్త్రీలు, జ్ఞాన హృదయము కలిగిన స్త్రీలు, రెండు క్వాలిటీస్ లేడీస్లో, రెండు క్వాలిటీస్. ఈ రెండు క్వాలిటీస్ ఎవరయ్యా అంటే, వాళ్ళు మందిరం పనికి కావాల్సినవి ఈ వడికేవి కానీ, ఇంట్లో చేయగలిగేవి కానీ, అల్లినవి కానీ, చర్చ్ అంటే చర్చిలో పెట్టడానికి ఏమేమి అవసరమో వాటిని వాళ్ళు తయారు చేసుకొని
తెచ్చి ఇవ్వడానికి ఇష్టపడ్డారు. వాళ్ళంతా కూడా ఆ ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. ఈ మొత్తం కంప్లీట్ ప్రొసీజర్ అంతట్లో వాళ్ళు ఇవ్వటం అనేది కనిపిస్తూ ఉంది. 29వ వచనం, మోషే చెయ్యవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలులో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములు తెచ్చిరి. దేవుడు ఎవరిని చెప్పారో వాళ్ళందరూ కూడా మనఃపూర్వకముగా అర్పణలు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత 34వ వచనం చూడండి, అక్కడితో ఆగిపోలే, మందిర పని ఎట్లా కొనసాగుతుందో చూడండి. 34వ వచనం అదే అధ్యాయంలో, ఇతరులకు వర్క్ నేర్పిస్తున్నారు. సపోజ్ ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్ ఉంది, వచ్చిన వాళ్ళు కొంతమందే ఉంటారు. ప్లంబింగ్ వర్క్ ఉంది, వచ్చిన వాళ్ళు కొంతమందే ఉంటారు. అట్లాగే కొన్ని పనులు కొంతమందికి వచ్చు, మిగతా వాళ్ళకి వర్క్ నేర్పించే బుద్ధి కలిగిందంట. అహోలి బెసలేలు అహోలియాబుని నేర్చుకుంటే వాళ్ళిద్దరూ అయిపోయారు. మిగతా వాళ్ళకి వర్క్ కావాలి, వర్క్ నేర్చుకునే వాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు డెకరేషన్ అవుతుంటే అందరు వస్తారు, వచ్చి అందరు తలా వచ్చేస్తారు. కొంతమంది ఎక్స్పర్ట్లు ఉంటారు, కొంతమంది అందించే వాళ్ళు ఉంటారు. ఏదైనా అందరూ కలిస్తేనే పని అవుతుంది. కాబట్టి అందరూ వచ్చేస్తారు. అహోలియాబు ఎలాగా అంటే మిగతా వాళ్ళకి వర్క్ నేర్పించడానికి తను ఇష్టపడ్డాడు, తనకు ఆ బుద్ధి పుట్టించారు. కాబట్టి మిగతా వాళ్ళకి వర్క్ నేర్పించారు. మందిర పని ఆ రకంగా ముందుకు సాగుతూ ఉంది. అదే నిర్గమకాండ 38వ అధ్యాయం 22వ వచనంలో కనుక మీరు చూస్తే, యూదా గోత్రికుడైన హూరు మనుమడను, ఊరు కుమారుడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేశాను. యెహోవా మోషేకి ఆజ్ఞాపించింది చేశాడా? యెహోవా బెసలేలకు ఆజ్ఞాపించింది చేశాడా? లీడర్ చెప్పినట్టు చేశాడు, సొంత పెత్తనం చేయలే బెసలేలు. దేవుడు ఎట్లాగ తమ కోసం ఏర్పాటు చేసిన నాయకుడు ఎవరైతే ఉన్నారో, ఆ నాయకుడు ఏమైతే చెప్పాడో, నాయకుడు చెప్పింది మొత్తం బెసలేలు ఫస్ట్ టైం ఫినిష్ చేశాడు. ఏమేన్ దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక మనిషిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే దేవుడికి తెలుసు ఆ మనిషి ఎలాంటాడో, లీడర్కి తెలుసు ఆ మనిషి ఎలాంటాడో ఎలాంటిదో, ఎలాగ చేయగలరో. కొంతమంది మీద నమ్మకం ఉంటుంది, వీళ్ళు పని చేస్తారు విశ్వాసంగా చేస్తారనే ఫెయిత్ ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళు ఆ పని చేస్తారు. ఇక్కడ కూడా బెసలేలుకి చెప్పాడు దేవుడు. ఎక్కడ ఏ అధ్యాయంలో చెప్పాడు? 31వ చాప్టర్లో చెప్పాడు. ఇక్కడ 34వ అధ్యాయం వచ్చేప్పటికల్లా అహోలియాబు మిగతా వాళ్ళకి పని నేర్పించాడు. 38వ అధ్యాయం వచ్చేటప్పటికల్లా పని పూర్తయిపోయింది, ఫినిష్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నట్టు ఆ ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయిన తర్వాత మందిరపు ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభం. పని మొదలు పెట్టినప్పుడు ఇంతమంది వచ్చారు, ఇంతమంది ముందుకు వచ్చేసారు. చేసిన తర్వాత ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభమవుతుంది. నిర్గమకాండం 40వ అధ్యాయంలో 33వ వచనం చూడండి ఒకసారి, అలాగున మోషే పని సంపూర్తి చేసిన, మోషే ఫినిష్ చేశాడు మందిర పని, ఏం వెనతీయలేదు, ఏం ఆలోచించలేదు. సో మందిరపు పనిని మోషే ఫినిష్ చేశాడు. చేసిన తర్వాత మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ దిగి వచ్చేసింది. ఎప్పుడైతే మందిరం కట్టబడిందో, ఎప్పుడైతే మందిరం పూర్తయిందో, ఎప్పుడైతే దేవుడు అడిగినవి ఇవ్వడానికి ఇశ్రాయేలు ముందుకొచ్చారో, ఎప్పుడైతే అప్పచెప్పిన వాళ్ళు పనులు చేశారో, ఎప్పుడైతే బెసలేలు తన పని పూర్తి చేశాడో, ఎప్పుడైతే అహోలియాబు మిగతా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పనులు చేయించారో, ఎప్పుడైతే మోషే పని పూర్తి చేయించాడో, ఆ పని పూర్తవగానే ఇక్కడ దేవుని యొక్క మహిమ మందిరం మీద నింపబడటం మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా, దేవుని యొక్క మహిమ దిగి వచ్చేసింది. స్తోత్రం, హల్లెలూయ. ఆ మేఘము మందిరం మీద నిలుచుడు చేత మందిరము యెహోవా రి బాబా శిరరమరి ఖందర బీలర బరిధర బాబా యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మోషే అంత తోడు గుడారములోకి అడుగు పెట్టడానికి వీలు లేకుండా దేవుని యొక్క మహిమ మందిరం మీద నింపబడిపోతా ఉంటాం మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, హల్లెలూయ, దేవుని యొక్క గొప్ప మహిమ కళ్ళ ముందు ఇప్పటికి కనిపిస్తూ ఉంది. ప్రత్యక్షపు గుడారపు దృశ్యం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. దేవుని యొక్క మహిమ ప్రభావము, అలనాడు ప్రత్యక్షపు గుడారాన్ని దేవుని యొక్క మహిమ ఏ రకంగా నింపిందో అదే మహిమని ఈరోజు నా కన్నులతో నేను చూస్తూ ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయ. దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మహిమ నింపబట్టం కనిపిస్తూ ఉంది. హల్లెలూయ. ఓరి ఖరమ మమ మందర బాబా శీలర బరి కశ్యల రమరి కందర బరా
దేవుని యొక్క ప్రభావము నింపబడతా ఉంది. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రయాణమైపోయి, ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళి దినం వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలు కన్నుల ఎదుట పగలివేళ యెహోవా మేఘం మందిరం మీద ఉండెను, రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను. దేవుని యొక్క మందిరపు నిర్మాణం విషయంలో దేవుడిచ్చినటువంటి గొప్ప భారం, దేవుడిచ్చినటువంటి గొప్ప పని, దేవుడిచ్చినటువంటి గొప్ప బాధ్యత అంటే గాడ్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ అస్. దేవుడు కొన్నిసార్లు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. దేవుడు కొన్నిసార్లు మన దగ్గర నుంచి కావాలని అడుగుతారు. ఈ రోజున బైబిల్లో కనుక చూస్తే ఇశ్రాయేలు ఆస్తి పరులు కాదు, ఇశ్రాయేళ్ళకి సొంతిళ్ళు లేవు, ఇశ్రాయేళ్ళకి ఏమీ లేదు. ఎన్నాళ్ళు బాలిసలుగా ఉన్నవాళ్ళు కాస్తో కోస్తో సంపాదించుకుంటే ఎక్కడి నుంచి? ఐగుప్తీల దగ్గర నుంచి. మీరేం తీసుకురావాలో పట్టమని లిస్ట్ అడిగారు దేవుడు, పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ఇవ్వడానికి ఇశ్రాయేల్ ఒప్పుకున్నారు. మన పిల్లలు చేసినట్టు ఇశ్రాయేల్ చేయలా, మేమివ్వమని వెనక్కి దాక్కోలేదు, ముందుకొచ్చారు, వచ్చి చేయాల్సిందంతా చేశారు. చేసిన తర్వాత దేవుని మహిమ మందిరం మీదకి దిగి వచ్చింది. ఎవరైతే ఇశ్రాయేల్ ఆ రకంగా ఉన్నారో వాళ్లతో పాటు దేవుని మహిమ నడిచింది. ఎవరా మహిమ? జీసస్, యేసుక్రీస్తు ప్రభు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా, యెహోవా దూతగా పేరు పెట్టి పిలువబడినటువంటి ఆ వ్యక్తి ఎవరో కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు. అందుకే బండని కొట్టినప్పుడు నీళ్లు వస్తాయి అంటారు కదా, అది యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతో పాటు నడిచారు. ఏదైతే ఇశ్రాయేలు దేవుని కొరకు ఇవ్వడానికి ఇష్టపడ్డారో, దేవుని కొరకు ముందుకొచ్చి తమకు కలిగిందంతా ఇచ్చారో, ఈరోజున దేవుడు వాళ్ళతో పాటు నడిచారు. వాళ్ళ ప్రయాణం అంతట్లో వాళ్ళు పని చేయలేదు, పాట చేయలేదు, కూర్చొని రెగ్యులర్గా తిన్నారు అంతే. మన్నా గురిపించారు, పూడేళ్ళు గురిపించారు, యుద్ధాల్లో విజయాలు, ఎక్కడికి వెళ్ళినా సరే తిరుగులేని జీవితం. ఆమెన్, హల్లెలూయా. తిరుగులేని జీవితాన్ని దేవుడు వాళ్ళకిచ్చాడు. ఈరోజున మన జీవితాల్లో కూడా అట్టి దినం వచ్చేసింది ప్రియులార. సంఘ పెద్దలు వచ్చి వాక్యం చెప్పాలి ఆ రోజు అన్నది వాళ్ళకి ఆ రోజు చెప్పాను. మీ బ్లెస్సింగ్ పెండింగ్లో ఉంది, దానివల్ల చర్చ ఆగిపోయింది, అది అయితే కానీ చర్చ కాదు కాబట్టి మీరు చెప్పాలి అని. వాళ్ళు చెప్పిన తర్వాత ఈ రాత్రి వాళ్ళ ప్రసంగాలు అయిపోయినాయి. 15 పొద్దున ఓనర్ ఫోన్ చేశాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, అమ్మా మరి మీరు ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటారు? మీరు ఒకవేళ వెకేట్ చేస్తామంటే టేక్ యువర్ టైం, మీ నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయను. మీరు చాలా మంచోళ్ళు, చాలా రెగ్యులర్గా రెంట్ ఇస్తారు, ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతుంటే నేను అడగకముందే 10% కలిపి మీరు వేసేస్తారు. కాబట్టి మీరు మీ టైం తీసుకొని మీరు వెకేట్ చేయండి, లేకపోతే సెకండ్ ఆప్షన్ ఏంటంటే నేను ఇది అమ్ముదాం అనుకుంటున్నాను, ఒకవేళ మీరు తీసుకుంటే ఎంతకు తీసుకుంటారు అని అడిగారు. నేను చెప్పా నాకు కొంచెం టైం కావాలండి, నేను మా వాళ్ళతో మాట్లాడిన తర్వాత చెప్తాను. లాస్ట్ వీక్ మేమంతా సంఘ పెద్దల మీటింగ్ పెట్టాం, అందరితో మాట్లాడాం. అందరూ అయిన తర్వాత ఇది ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఆలోచించాం. సో ఈ వీక్ వచ్చే ఆఫరింగ్ తోటి, ఈ వీక్ వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది చర్చ్ కన్స్ట్రక్షన్ కోసం ఫస్ట్ ప్రథమ ఫలంగా మనం తీయబోతున్నాం. సో మీ వైపు నుంచి మీరేమనుకుంటున్నారో మీరు చేయండి, ఏం ఫోర్స్ లేదు, ఇది లేదు. నా వైపు నుంచి ఈ మెళ్ళ ఉన్నదాన్ని నేను ప్రతిష్ఠించాను కాబట్టి ఇది నేను తీయకూడదు. సో నా ఒంటి మీద ఎంత బంగారం ఈరోజు నేను వేసుకుని ఉన్నానో అది మొత్తం, నా బ్యాగ్లో ఎంత డబ్బులు ఉన్నాయో నాకు తెలీదు, ఆ మొత్తం నేను ఫస్ట్ నా ఆఫరింగ్గా నేను దేవునికి ముందు నా వైపు నుంచి నేను ఇచ్చేస్తాను. ఆ తర్వాత దేవుడు ఎవరిని ఏం ప్రేరేపిస్తే దాని ప్రకారం చేయండి. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును.
లేచి మీ చెయ్యి దాని మీద వేసి మీరు బ్లెస్ చేసి. ప్రేమ నమ్మకం నమ్మ పర్లోకపు తండ్రి, స్తోత్రం స్తుతి మహిమానికైనా గొప్ప దేవుడవనైనా తండ్రి నైనా, ఎందు నిమిత్తం తండ్రి మేమందరికీ కూడినమో సంఘ పెద్దలుగా తండ్రి నాకంతా మాకు ఇచ్చారు తండ్రి. గొప్ప దేవుడవనైనా ప్రభా నైనా ప్రార్థిస్తున్నాను తండ్రి, నీ సన్నిధిలో తండ్రి ప్రభా ఒక గొప్ప అద్భుతాన్ని చేయమని వేడుకొంచున్నాం నాయన తండ్రి. ఈరోజు ప్రారంభిస్తున్న ఈ ప్రక్రియను తండ్రి నీకు ఇప్పుడు భద్రపరచుకుని తండ్రి ఈ చర్చికి కావాల్సిన తండ్రి ఆర్థిక వనరుల తండ్రిని సహాయం దయచేస్తామని, ప్రతి ఒక్కరికి ఇచ్చే మనస్తత్వాన్ని దయచేస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు నాయన తండ్రి, నీకు ఇప్పుడు భద్రపరచుకొని జ్ఞాపకాలు చేసుకుని తండ్రి ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు నాయన తండ్రి, నీ మందిరం తలపెట్టుకున్న తండ్రి నీకు ఇప్పుడు భద్రపరచుకొని తండ్రి నాయన ఇక్కడ తండ్రి ప్రతి ఒక్కరి హృదయాన్ని తండ్రి ప్రేరేపించి తండ్రి ఇంకెంతో మందిని తండ్రి దీన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈ మందిరం కన్స్ట్రక్షన్స్లో తండ్రి ల్యాండ్ విషయంలో కానీ తండ్రి ప్రతి ఒక్క విషయంలో నీ సహాయం దయచేస్తామని గొప్పగా విశ్వసిస్తున్నాం తండ్రి. అయినా మేము వెళ్ళిన ప్రతి ఒక్కరి దగ్గర తండ్రి మీరుండి తండ్రి ప్రభా వారి మనసులో తండ్రి ఇచ్చే హృదయాన్ని దయచేస్తామని వేడుకొంచడం ఆయన. గొప్ప దేవుడు నాయన తండ్రి, నా ప్రతి ప్రార్థన ఆలకించిన దేవుడు నాయన. అలాగే తండ్రి ఈ సంఘ పెద్దలుగా తండ్రి ప్రతి ఒక్క ప్రార్థనని తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ ప్రార్థనని తండ్రి ఆలకించి తండ్రి సహాయం చేస్తామని నమ్ముచున్నాను నాయన. మా యేసయ్య నామ నాడు వేడుకొంచున్నాం తండ్రి. మన తండ్రి దేవుని దీవెన కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈరోజు వచ్చిన కానుక కోటింతలుగా ఆస్వాదించబడి ఈ సంవత్సరంలో మనకి స్వంత మందిరంలోకి మనం అడుగు పెట్టే వరకు సదాకాలము తోడైండునుగాక. దీవించును గాక.